పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరాలి అని జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాన్ని రచిస్తూ ఉంటే, ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ జలకిచ్చారని, తాడేపల్లి ప్యాలెస్లో జరిగినటువంటి ఒక సమావేశానికి దొరబాబు హాజరు కాలేదు, సో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి దొరబాబు భారీ జలక్కివ్వబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడుతూ, మేడం నమస్తే. నమస్తే మేడం. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రానున్నటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని ఓడించి తీరాలని, పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా తాకకుండా చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాన్ని రచిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భారీ జలకిచ్చారని, ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు గారని, ఆయన తాడేపల్లి ప్యాలెస్లో జరుగుతున్నటువంటి సమావేశానికి హాజరు కాలేదని, రానున్న రోజుల్లో ఆయన వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, జగన్మోహన్ రెడ్డి ఏమో ఇటు పవన్ కళ్యాణ్కి చెక్ పెడదాం అనుకుంటే, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేలాగా ఇప్పుడు రాజకీయం నడుస్తుంది? ఏంటి దీన్ని ఎలా చూడవచ్చు మనం? ఇప్పుడు అతనికి సీట్ ఇవ్వట్లేదు. ఈయన జంబ్లింగ్ ప్రోగ్రాంలో, జగన్మోహన్ రెడ్డి జంబ్లింగ్ ప్రోగ్రాంలో అతన్ని ఇంకెక్కడో వేసి ఉంటారు, ఇంకెవరినో తీసుకొచ్చి ఇక్కడ వేసి ఉంటారు. ఇప్పుడు మామూలుగా వార్తల్లో వినిపిస్తున్న పేరు ఎంపీగా ఉన్న వంగా గీతను తీసుకుని వచ్చి పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయించాలి, అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి ధీటైన క్యాండిడేట్గా వంగా గీతను దింపాలి అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మరి అసలు పార్టీ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలే మిన్నా అనుకునే ఈరోజు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ మీద ఓడిపోయినా పర్వాలేదు, ఓడిపోయింది పవన్ కళ్యాణ్ మీద కదా అనే ఒక ట్యాగ్ లైన్ తోటి బతకాలని దొరబాబు అనుకుంటున్నాడు. కానీ ఆ నియోజకవర్గాన్ని పోగొట్టుకోవటం కానీ పవన్ కళ్యాణ్ని ఓడించకుండా ఉండటం కానీ ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి ఏమో ఇంకా అంతకంటే పెద్ద క్యాండిడేట్ని, అంటే దొరబాబును మించిన క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టాలనేమో వైసీపీ యోచిస్తుంది. మరి దీంట్లో నష్టపోయేది ఎవరు? ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి నేను మళ్ళీ ఇంకోసారి గెలుస్తాను అనే ఒక నమ్మకం ఉంటుంది. మరి నాకు అవకాశం ఇవ్వకోకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి నా పరువు గంగలో గెలిపారు అనే ఉద్దేశం దొరబాబుది. నాలాంటి వాళ్ళు ఆలోచిస్తే మట్టుకు దొరబాబుకి అన్యాయం చేయడమే అన్యాయం. దొరబాబుకి సీట్ ఇవ్వకపోవడం అన్యాయం నా దృష్టిలో. దొరబాబు పనిచేయకపోతే నువ్వు పనిచేయలేదు అని చెప్పొచ్చు. పనిచేయలేదు అని చెప్పడానికి లేదు అక్కడ, ఎందుకంటే నువ్వు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే కదా, ఏం చేయనిచ్చావు? వాళ్ళు ఏదన్నా నేను పలానా పని చేస్తాను అని నిన్ను అడగటానికి రావటానికి లేదు. నిన్ను కలవాలంటే అపాయింట్మెంట్లు లేవు, నువ్వు ఎక్కడుంటావో తెలీదు, ఉన్నా కలుస్తావో లేదో తెలీదు, నీ రాజప్రసాదాన్ని తలుపులు తెరుచుకుంటాయో తెరుచుకోవో తెలీదు. ఇప్పుడు అక్కడ ఒక ధర్మగంట కూడా లేదు చచ్చి కొట్టి పిలుద్దాము అంటే. ఈ పరిస్థితుల్లో నీ పరిపాలన ఉంది. అలాంటప్పుడు దొరబాబు ఏదో గెలిచాడు కాబట్టి ఆయన పని ఏదో ఆయన చేసుకున్నాడు. వాళ్ళ చేతులు మూతులు కట్టేసేసి నువ్వు వాళ్ళని మీరు మాట్లాడలేదు మీరు పనిచేయలేదు అంటే ఎట్లా? ఇదే ఉద్దేశం ఎమ్మెల్యేల మొత్తంలో ఉంది. ఇప్పుడు మీరు అందరికీ లై డిటెక్టర్లు పెట్టండి, వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తానికి. మేమురా చేతగాని వాళ్ళని, నువ్వురా అసలు చేతగాని వాడివి అని మాట్లాడతారు వాళ్ళందరూ. మేం కాదురా చేతగాని వాళ్ళవి, నువ్వు గదిలో కూర్చొని పబ్జి ఆడుకున్నావు, నువ్వు ప్రజల్లోకి రాలేదు, మేము ఎప్పుడు నిత్యం ప్రజలతోనే ఉన్నాము, నువ్వే మంగళగిరి నుంచి తెనాలికి హెలికాప్టర్లో వెళ్ళినోడివి నువ్వు, చుట్టూ పరదాలు కట్టుకుని వెళ్ళినోడివి నువ్వు, చెట్లు కొట్టేసినోడివి నువ్వు అని మాట్లాడతారు చూడండి మీరు. వాళ్ళ నిజంగా ఈ 151 మందికి గనక లై డిటెక్టర్ పెట్టి మాట్లాడిస్తే వీళ్ళందరూ మాట్లాడేది అయ్యే. అలాంటిది నెపం తన మీద వేసుకుని అంటే, ఇప్పుడు సరైన నాయకుడు అంటే ఏదైనా ఒక పని విఫలం చెందితే
తన పైన వేసుకునేవాడు నాయకుడు. అపజయాన్ని తనకి తన ఖాతాలోను, జయం ఖాతాన్ని చుట్టూ తన అనుచరుల ఖాతాలో వేసేవాడు నిజమైన నాయకుడు. నాయకుడు అంటే అలా ఉంటాడు. నాయకుడి లక్షణం అది, ముందు నడవాలి, పక్కన నడిపించుకోవాలి, వెనక నడిపించుకోవాలి, అవసరమైతే తన ముందుకు కూడా రానివ్వాలి. అది నాయకత్వం అంటే. అంతేగాని నేను చెప్పేదాకా మీరేం చేయకండి, ఆ చెప్పేది ఎప్పుడో రాదు, చేసేది ఎప్పుడో ఉండదు, మళ్ళీ చివరికి వచ్చేసరికి మీరేం చేశారు, అంతా మీరే చేశారు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు. అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా, ప్రకాష్ రాజ్ సినిమాలో డైలాగ్, అంతా మీరే చేశారు, అంతా మీరే చేశారని. ఆ అంతా నువ్వే చేసావు, నువ్వు చేసిన దానికి దొరబాబుకి సీటు పీకేస్తే దొరబాబు ఎట్లా నీతో మాట్లాడతాడు? ఇప్పుడు అక్కడ దొరబాబు రాలేదనుకోండి, సీన్లో లేడనుకోండి, పుసిక్కిన పార్టీ మారాడనుకోండి, వంగాగీతను పెడితే గెలుస్తుందా చెప్పండి? వంగాగీతను పెడితే గెలుస్తుందా? అసలు నువ్వు భారతీయ జనతా పార్టీ ఇదే పనిచేసింది, ఎమ్మెల్యేగా ఉన్నోళ్ళని ఎంపీలు, ఎంపీలని ఎమ్మెల్యేలు, ఇక్కడ ఏం బాగుకున్నారు? ఎంపీలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేయిస్తే తెలంగాణలో బండి సంజయ్ నన్ను, అతను ఉన్నాడు కదా అరవింద్, ఇద్దరు ఎంపీలు, ఎంపీలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే ఇద్దరు ఓడిపోయారు కదా. మరి ఇప్పుడు అక్కడైనా అంతే, వంగాగీత కూడా ఓడిపోవడం ఖాయం, పవన్ కళ్యాణ్ అక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే ఒకవేళ ఈ దొరబాబే జనసేనలో చేరాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయలేదనుకోండి, దొరబాబుకే ఇస్తారు సీటు, గెలిచేది ఖాయం. అందుకని మీరు పవన్ కళ్యాణ్ మీద గత 5 సంవత్సరాలుగా, గత 5 సంవత్సరాలు కాదు 2014 నుంచి పడి ఏడుస్తున్నారు పవన్ కళ్యాణ్కి. అసలు 2019లో అతను విడిగా పోటీ చేయబట్టే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. అసలు పవన్ కళ్యాణ్కి నువ్వు బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అట్లాంటి పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టి పొత్తు పెట్టుకునేటట్లు చేశారు. అసలు మీరు పెట్టుకోవద్దు అన్నందుకే పెట్టుకున్నాడేమో, జీడిపాకంలాగా పట్టుకున్నాడు కదా చంద్రబాబు నాయుడిని, చూరు కింద వేలాడేవాడికిలాగా. అసలు ఈ పొత్తు ఉంటుందా అనిపించింది చాలాసార్లు, చాలా సందర్భాల్లో. పాపం ప్రాధేయపడు, లేకపోతే ఎట్లా చేసో పొత్తు నిలబెట్టుకున్నాడు. ఈ పొత్తు ఉండకుండా ఉండటానికి మీరు చాలా ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా కోపాలే మీకు. అంటే ఈ పోరు 2014 నుంచి నడుస్తుంది. అసలు 2014లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఉంటే గనక అప్పుడు కూడా నేనే గెలిచేవాడిని అనేది ఈయన ఉద్దేశం. అంటే రెండో వాళ్ళు చేసిన మంచి ఎప్పుడు మనకు కనపడదు, చెడే కనిపిస్తుంది మనకి. అందుకోసం పవన్ కళ్యాణ్ని ఆ పొత్తు లేకుండా చేయాలని చూసి పొత్తు పెట్టుకునేసరికి ఆ ఉక్రోషం ఆపుకోలేక ఏమైనా సరే అతను ఓడించాలి. అందుకే ఒక ఎంపీ క్యాండిడేట్ని, ఒకే సామాజిక వర్గం మనిషిని తీసుకొచ్చి వంగాగీతను తీసుకొచ్చి పెట్టారు. అసలు ఈ వంగాగీత కనుక కాంగ్రెస్ ఉప్పు కాంగ్రెస్ కారం తిన్న మనిషిగా అసలు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, షర్మిల వచ్చింది కాబట్టి ఏంటి పరిస్థితి? నీకు అసలు క్యాండిడేట్ ఉంటారా? ఇప్పుడు పాత కాంగ్రెస్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనుకోండి, కాంగ్రెస్ వచ్చిందని ఏంటి పరిస్థితి? పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అందుకని పవన్ కళ్యాణ్ మీద ఈర్ష, అసూయ, ద్వేషము, కోపము, ఉక్రోషము ఇవన్నీ మానేసి రాజకీయాలను రాజకీయాలుగా చూస్తే ఇలాంటి సంకట పరిస్థితులు రాకుండా ఉంటాయి. ఆ దొరబాబుకే ఇచ్చున్నట్లయితే గనక గెలిచేవాడు ఓడిపోయేవాడు, ఒక సీటు పోయినంత మాత్రాన ఏమీ లేదు కదా. అంటే వైనాట్ 175 దగ్గర నుంచి వచ్చిన జబ్బు ఇది. ప్రతిపక్ష నాయకులు అందరినీ ఓడించాలి, చంద్రబాబు నాయుడిని ఓడించాలి, చంద్రబాబు నాయుడు పాలిట్ బ్యూరో మెంబర్స్ ఎవరిని పోటీ చేస్తే వాళ్ళని ఓడించాలి, జనసేన పార్టీ ఉంటే జనసేన పార్టీ లీడర్ని ఓడించాలి, బీజేపీ అంటే అక్కడ లేదనుకుంటే అది వేరే విషయం, అందరినీ ఓడించాలి. నేను ఒక్కడినే ఏకఛత్రాధిపత్యం చెయ్యాలి, నేనే ఒక 25 ఏళ్ళు ఉండాలి అనుకునే కదా మద్యం బాండ్లు 25 ఏళ్లలో వచ్చే డబ్బులకి కూడా సరిపడా నువ్వు అప్పు తీసుకున్నావు, అంటే 25 ఏళ్ళు నువ్వు ఉందావనేనా? అందుకని ఇలా ఆశకి అంతులేని పనులు చేసి చివరికి ఓటమినే చవి చూస్తారు ఇట్లాంటి దురాశ పనులు. చరిత్రలో చాలామంది ఇలాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అందుకని కొంచెం సంయమనం పాటించి